Hi, once again, welcome to JS Prime Academy. In this session, let us learn some more salient features of Indian history. This session, lo, Bharata Desha Charitra Sambandhinchina Marikonni Amshalni Telusukundam. Clear? Modati Prashna. Mali Veda Kalamlo. మలివేద కాలం ఎప్పుడుంది? 1000 బిఫోర్ క్రీస్ట్ టు 600 BC. ఓకే, 1000 సంవత్సరాల క్రీస్తు పూర్వం నుంచి 600 సంవత్సరాల క్రీస్తు పూర్వం వరకు మలివేద కాలం ఉంది. క్లియర్? మలివేద కాలంలో మహాభారత యుద్ధం ఏ వంశానికి సంబంధించినది? క్లియర్? క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు? మహాభారత యుద్ధం ఏ వంశానికి సంబంధించింది? మలివేద కాలంలో you have to be very clear enough. Chala chotla toliveda kalam maliveda kalam confuse ayye chance undi. Toliveda kalam te manam rugveda kalam anta. Toliveda kalani rugveda kalam anta. Adi 1500 kristu purvam nunchi 1000 kristu purvam samvatsarala varaku undedi. Alage maliveda kalam అది 1000 క్రీస్తు పూర్వం సంవత్సరాల నుంచి 600 క్రీస్తు పూర్వ సంవత్సరాల వరకు మనుగడలో ఉండేది. ఇప్పుడు క్వశ్చన్ దేని గురించి అడుగుతున్నాడు? క్వశ్చన్ క్లియర్గా చదవండి. మలివేద కాలమా తొలివేద కాలం? ఇప్పుడు క్వశ్చన్ మలివేద కాలానికి సంబంధించి. మలివేద కాలంలో మహాభారత యుద్ధం ఏ వంశానికి సంబంధించినది అని క్వశ్చన్ అడుగుతుంది. ఇందులో ఆన్సర్ ఈస్ కురువంశం. క్లియర్? ఈ కురువంశమే ఇంతకు ముందు మనం ప్రీవియస్ సెషన్ లో చెప్పుకున్నట్టుగా కురువంశం ఏ తెగల కలయిక? కురువంశం భరత అనే తెగ మరియు పురు అనే తెగ ఈ రెండు యొక్క కలయిక. ఈ భరత పురు తెగలు ఎప్పుడుండేవి? తొలివేద కాలంలోనా మలివేద కాలంలో? తొలివేద కాలంలో ఉండే. తొలివేద కాలంలో భరత పురు తెగలుండేవి. అవి కాస్త మలివేద కాలం వచ్చేసరికి ఆ రెండు తెగలు కలిసి కురు తెగగా ఏర్పడింది. ఈ కురువంశంలోనే కౌరవులు పాండవులకు సంబంధించినటువంటి మహాభారత యుద్ధ ప్రస్తావన మలివేద కాలంలో ఉంది. క్లియర్? రైట్. రెండవ క్వశ్చన్ మనం రెండవ క్వశ్చన్ తీసుకుందాం. ఈ రెండవ క్వశ్చన్లో మహాభారత యుద్ధం. క్లియర్? మహాభారత యుద్ధం మలివేద కాలంలో సుమారుగా ఏ సంవత్సరంలో జరిగినట్లుగా ప్రస్తావన ఉంది. క్లియర్? క్వశ్చన్ లో క్లారిటీని చూడండి. మహాభారత యుద్ధానికి సంబంధించిన క్వశ్చన్, అది ఎప్పుడు జరిగింది? మలివేద కాలం. క్లియర్ గా మీకు మలివేద కాలం పీరియడ్ రావాలి గుర్తుకి. అంటే 1000 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల క్రీస్తు పూర్వం మధ్యలో జరిగింది మలివేద కాలం. అది ఏ సంవత్సరంలో జరిగింది అంటున్నాడు. అంటే క్వశ్చన్ లో 1000 నుంచి 600 మధ్య కాలంలోనే ఉంటుంది. 1000కి తక్కువగా 600కి ఎక్కువగా ఈ మధ్యలో ఉంటుంది. క్లియర్? ఆన్సర్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ మహాభారత యుద్ధం
మలివేద కాలంలో 956 బిఫోర్ క్రీస్ట్, క్రీస్తు పూర్వము 956 సంవత్సరంలో జరిగింది. అంటే 1000 సంవత్సరాలకి తక్కువగా, 600 సంవత్సరాలకి ఎక్కువ. క్లియర్? బిఫోర్ క్రీస్ట్ అంటే కాలం తగ్గుతూ వస్తుంది, 1000, 900, 800, 500 ఇలా ఇలా వస్తుంటుంది బిఫోర్ క్రీస్ట్. అదే క్రీస్తు శకము అంటే 1 నుంచి ఇలా సాగుతుంది, పెరుగుతూ వస్తుంది. క్లియర్? సో 956, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. 956 అంటే 1000 కన్నా తక్కువలో, రివర్స్ ఆర్డర్లో అంటే డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది బిఫోర్ క్రీస్ట్. క్లియర్? మహాభారత యుద్ధం 956లో ప్రస్తావన వచ్చింది. ఓకే, మూడవ క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, మలివేద కాలంలో రాజ్యంలో అంతరించిన వ్యవస్థ ఏది అన్నది క్వశ్చన్. క్లియర్? మలివేద కాలంలో క్వశ్చన్, మలివేదానికి సంబంధించింది. క్లియర్? రాజ్యంలో అంతరించిన వ్యవస్థ ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ సమితి అనే వ్యవస్థ. ఇంతకుముందు తొలివేద కాలాన్ని మనం డిస్కస్ చేసినప్పుడు, తొలివేద కాలంలో మనకు 2 వ్యవస్థలు ఉండేవి, రాజ్యంలో 2 వ్యవస్థలు ఉండేవి. ఒకటి సభ. ఈ సభ అనేది కులబంధువులు, రక్త సంబంధికులు. కులం అంటే అక్కడ ఒక క్యాస్ట్ అని కాదు, రక్త సంబంధికులు, కుటుంబ సభ్యులు, కుటుంబ పెద్దలు అని అర్థం. సభ అనేది కుటుంబ సభ్యులు, కుల పెద్దలు, రక్త సంబంధికుల పెద్దలతో కలిసి ఉన్నటువంటి సమూహం సభ. అలాగే సమితి అనేది ఆ తెగలోని సభ్యులందరూ, తెగలోని స్త్రీలు పురుషులు అందరూ కూడా సమితిలో భాగం. సో తొలివేద కాలంలో మనకు సభ అనే వ్యవస్థ ఉండేది, అలాగే సమితి అనే వ్యవస్థ ఉండేది. సభలో కేవలం కుల పెద్దలు మరియు కుటుంబ పెద్దలు, రక్త సంబంధికులు ఉండేవారు. సమితిలో తెగ సభ్యులంతా ఉండేవారు. కానీ రాను మలివేద కాలం వచ్చేసరికి సమితి పూర్తిగా అంతరించిపోయి, అంటే తెగలోని సభ్యులంతా కూడా అంతరించిపోయి సమితి పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది. ఎందుకు అలా జరిగింది అని అంటే దానికి ఒక కారణం. సమితిలో ఎవరు సభ్యులు ఉండేవారు? సమితిలో తెగలోని స్త్రీలు పురుషులు అందరూ సభ్యులు ఉండేవారు. కానీ మలివేద కాలం వచ్చేసరికి రాజ్యాలు చాలా, రాజ్యం యొక్క సమూహం పెరిగింది. గణరాజ్యాలు, తెగలకు సంబంధించిన చిన్న చిన్న రాజ్యాలు అంతరించిపోయాయి. తర్వాత పెద్ద పెద్ద ప్రాదేశిక రాజ్యాలు వచ్చాయి. ఓకే, ట్రైబల్ స్టేట్స్ అన్ని కూడా అంతరించిపోయి, ట్రైబల్ స్టేట్స్ అంటే గణరాజ్యాలు, చిన్న చిన్న తెగల రాజ్యాలన్నీ కూడా అంతరించిపోయి పెద్ద పెద్ద ప్రాదేశిక రాజ్యాలు అంటే టెరిటోరియల్ స్టేట్స్, పెద్ద రాజ్యాలు అవతరించాయి. ఎప్పుడైతే పెద్ద రాజ్యాలు అవతరించాయో సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. సభ్యుల సంఖ్య పెరిగిపోవడం వల్ల సమితిలో మొత్తం పెద్ద ప్రాదేశిక రాజ్యంలోని సభ్యులందరూ కూడా సమితిగా ఏర్పడాలంటే కష్టమయ్యేది. అందువల్ల మెల్లగా సమితి అంతరించింది. ఈ సమితి అంతరించకపోవడం వల్ల మిగిలినది ఏంటి? సభ మాత్రమే మిగిలింది. సభ ఎవరు? సభలో ఇంతకుముందు చెప్పినట్లుగా కుల పెద్దలు, కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు ఉండేవారు సభలు. సో రాజు ఈజీగా, స్వేచ్ఛగా సభను నియంత్రణలో ఉంచేవారు. సమితి ఎలాగూ లేదు, సమితి కంట్రోల్ లేదు రాజు పైన, కేవలం సభ యొక్క కంట్రోల్ మాత్రమే ఉండేది. కానీ సభ ఎవరికి సంబంధించింది? సభ అనేది రక్త సంబంధికుల సమూహానికి సంబంధించింది. కాబట్టి రాజు
చాలా తేలిగ్గా ఈజీగా సభను కంట్రోల్ చేశారు. అందువల్ల ఈ సభను కంట్రోల్ ఈజీగా చేయడం వల్ల రాజరిక వ్యవస్థ వచ్చింది. రాజరిక వ్యవస్థ దేనికి దారితీసింది? నిరంకుశ పాలన, నిరంకుశత్వానికి దారితీసింది. ఓకే, ఈ విధంగా తొలివేద నాగరికత నుంచి మలివేద నాగరికతకు వచ్చేసరికి నిరంకుశ పరిపాలన, రాజుల యొక్క నిరంకుశ పరిపాలన మొదలైంది. ఓకే, ఇక్కడ మనం ఒక విషయం క్లియర్గా చూద్దాం. నెంబర్ వన్, ఓకే, మలివేద కాలంలో, ఇక్కడ రాస్తున్నాను, మలివేద కాలంలో, మలివేద కాలంలో, మలివేద కాలంలో, మలివేద కాలంలో, ఓకే, మొదటి చిన్న 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 ఘనరాజ్యాలు, చిన్న చిన్న ఘనరాజ్యాలు అంటే ట్రైబల్ స్టేట్స్, ట్రైబల్ స్టేట్స్ అంతరించిపోయాయి, అంతరించిపోయాయి, పోయాయి. మరి ఏమొచ్చాయి? మరి ఏం వచ్చాయి? దాని స్థానంలో పెద్ద పెద్ద రాజ్యాలు, పెద్ద పెద్ద రాజ్యాలు, ఓకే, పెద్ద పెద్ద రాజ్యాలు అంటే ప్రాదేశిక రాజ్యాలు. వాటిని ఏమనేవాళ్ళు? ప్రాదేశిక రాజ్యాలు అనేవాళ్ళు. ప్రాదేశిక రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాదేశిక రాజ్యాలని మనం ఏమన్నాం? టెరిటోరియల్ స్టేట్స్, టెరిటోరియల్ స్టేట్స్, టెరిటోరియల్ స్టేట్స్. క్లియర్? అవతరించాయి, టెరిటోరియల్ స్టేట్స్ అవతరించాయి. క్లియర్? ఓకే, చిన్న చిన్న ఘనరాజ్యాలు, ఘనరాజ్యము అంటే ఇక్కడ ట్రైబల్ రాజ్యాలు, చిన్న చిన్నవి తెగల సమూహాలు అంతరించిపోయాయి. పెద్ద పెద్ద రాజ్యాలు, వాటి ప్లేస్లో మలివేద కాలంలో పెద్ద పెద్ద రాజ్యాలు, ప్రాదేశిక రాజ్యాలు, చాలా మంది సభ్యులున్న విస్తృతమైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి టెరిటోరియల్ స్టేట్స్ అవతరించాయి. ఓకే, దీని యొక్క ప్రభావం వల్ల ఏం జరిగింది? దీని యొక్క ప్రభావం వల్ల సమితి అంతరించిపోయింది, సమితి అంతరించిపోయింది, అంతరించిపోయింది. ఎందుకు అంతరించిపోయింది సమితి? ఎందువల్లంటే రాజ్యం యొక్క విస్తృతం రూపం వచ్చింది. రాజ్యంలో విస్తృత రూపం వచ్చేసరికి అన్ని ప్రాంతాల వారు సభ్యులుగా ఉండే అవకాశం లేదు. ఓకే, ఎప్పుడైతే తెగ చాలా చిన్నదిగా ఉంటే అప్పుడు సమితిలో అందరూ సభ్యులు అయ్యేవారు, తెగలోని వారు. కానీ ఎప్పుడైతే ప్రాదేశిక రాజ్యాలు, పెద్ద పెద్ద రాజ్యాలు ఏర్పడ్డాయో అప్పుడు సమితిలో అందరూ అన్ని ప్రాంతాల వారు సభ్యులుగా ఉండాలంటే చాలా కష్టమయ్యేది. దూర దూర ప్రాంతంలో ఉండేవారు చాలా కష్టమయ్యేది. అందువల్ల సమితి మెల్లమెల్లగా తన యొక్క ఉనికిని కోల్పోయింది, సమితి అంతరించి. మరి ఏముంది? మిగిలిపోయింది ఒకటే, సభ. సభ మాత్రమే ఉండేది, సభ మాత్రమే ఉండేది, సభ మాత్రమే ఉంది. ఈ సభలో ఎవరు సభ్యులు ఉన్నారు? సభలో ఇంతకుముందు చెప్పాను కదా, సభలో కుటుంబ సభ్యులు, కుటుంబ పెద్దలు, రక్త సంబంధీకులు, ఓకే, కుల పెద్దలు. కులం అంటే క్యాస్ట్ కాదు, ఆ రోజుల్లో క్యాస్ట్ లేదు. ఓకే, కుల సంబంధీకులు మాత్రమే సభ్యులు ఉండేది. సో అంటే ప్రామాణికంగా సభ మాత్రమే రాజుని కంట్రోల్ చేసేది. కానీ రాజు దగ్గరి వాళ్ళు కదా, రక్త సంబంధీకులు కాబట్టి సభను నియంత్రణలో ఉంచేవాడు. క్లియర్? రాజు సభను నియంత్రణలో ఉంచేవాడు, అదుపులో ఉంచేవాడు, నియంత్రణలో ఉంచేవాడు. ఓకే, రాజు సభను నియంత్రణలో ఉంచేవాడు. అందువల్ల వీటన్నిటి మూలంగా ఏం ఏర్పడింది? వీటన్నిటి మూలంగా మనకు రాచరిక వ్యవస్థ
రాచరిక వ్యవస్థ. నిరంకుశత్వం, నిరంకుశ పాలన, నిరంకుశ పాలన, డిక్టేటర్షిప్, రాజు శాసించేవాడు, నిరంకుశ పాలన వచ్చింది. రాజు శాసించేవాడు, రాజు శాసించేవాడు, క్లియర్, రాజు శాసించేవాడు. ఓకే, అదే తొలివేద కాలంలో అంత అభివృద్ధి జరగలేదు. తొలివేద కాలం మాట్లాడుతున్నాం, తొలివేద కాలంలో అంత అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే చిన్న చిన్న సమూహాలే ఉండేవి. అప్పుడు సమితి ఉండేది, సభ ఉండేది. కాబట్టి అందులో సభా సమితిలో సమితి బలంగా ఉండి శాసించేది. అందువల్ల రాజరిక వ్యవస్థ అక్కడ లేదు, అక్కడ సమితి యొక్క ప్రాబల్యం కనబడుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో దీస్ ఆర్ ద సాలియంట్ ఫీచర్స్ దట్ వి డిస్కస్ టుడే. లెట్ అస్ లెర్న్ సమ్ మోర్ ఆస్పెక్ట్స్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇఫ్ యూ లైక్ ద ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.